తోట నిలబడి ఆ తోకని గిర్రని తిప్పెట్టండి అట్టించుట. అసలే జ్వలిస్తున్న తోక గుండ్రంగా తిరగగానే ఎలా ఉన్నదంటే ఒక జ్వాలామలయం మధ్యంలో మహాకాంతి పుంజల్లో ఉన్నట్టు స్వామి. ఇది సూర్యమండల మధ్యంలో హిరణ్మయ పురుషుడు ఉన్నట్లుగా ఉన్నది అని వర్ణించారు ఇక్కడ. ఆ తోక వల్ల ఏర్పడిన సూర్యమండలం ఈ విధంగా ఉన్నటువంటి స్వామి గొప్ప పనిచేసేనే అని చూసేట్టు చివరికి వెళ్ళి తోకని సముద్రంలో ముంచి ఒక్కసారి చూసే లంక తగలబెట్టడాన్ని. ఓహో చాలా ఘనకార్యం చేశాను అప్పుడు గుర్తు తెచ్చుకున్నట్ట, ఆగ్రహంలో ఎంత పనిచేశాను. ఈ లంకలోనే అశోకవనం ఉంది కదా, అందులో సీతమ్మ ఉంది కదా, అది ఏమయ్యిందో అని భయచకితుడై ఒక్కసారి బయలుదేరి వెళ్ళేట అశోకవనానికి. వెళ్ళేటప్పటికీ అశోకవనం క్షేమంగా ఉంది, సీతమ్మ చల్లగా ఉందిటండి ఇక్కడ. అప్పుడు నమస్కారం చేసుకుని హనుమ గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ, ఈ తల్లి క్షేమముగా ఉన్నది, ఆశ్చర్యపోవలసిన అవసరం ఉన్నది ఇక్కడ. నా నశిష్యతి కళ్యాణి నాగ్ని రగ్నవు ప్రవర్తతే, గొప్ప మాట అన్నాడు. అగ్నిని అగ్ని ఏమీ చెయ్యలేదు గనక సీతమ్మలా ఉందన్నాడు. సీతమ్మ ఒక మహాగ్ని, సామాన్యురాలు కాదు, అందుకు ఇప్పుడు క్షేమంగా ఉన్నది. ఏ తల్లి దయచేత అగ్నిదేవుడు నా పట్ల చల్లగా ఉన్నాడో ఆ తల్లిని అగ్నిదేవుడు ఏమి చెయ్యగలడు అని అమ్మ వెళ్ళొస్తానమ్మా నమస్కారం చేసేట. నాయన నువ్వు క్షేమమే కదా అని క్షేమంగా వెళ్ళిరా అని తల్లి దీవించింది. అమ్మ యొక్క ఆశీర్వచనములు తీసుకుని స్వామివారు తిరిగి బయలుదేరారు. బయలుదేరి వెళ్ళగానే అటు వానర వీరులకి ఆనందము, అటు తర్వాత తిన్నగా వానర వీరులతో కలిసి మధువనం అనే వనంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. వాళ్ళందరూ ముచ్చట మేరకు అక్కడ దధిముఖుడు అని తోటమాలు ఉన్నారు. పైగా సక్సెస్ సెలబ్రేషను, విజయం సాధించుకొచ్చాడు కదా హనుమంతుడు, విజయం సాధిస్తే వానర వీరులందరూ సెలబ్రేషను. అక్కడ ఉన్నటువంటి అందులో కోతులు ఉత్సవం చేసుకుంటే ఇంకా వనం మిగులుతుందా, మొత్తం మధువనమంతా దగ్ధం చేయడం మొదలుపెట్టారు, అంటే ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. రకరకాలుగా ఆస్వాదిస్తూ పళ్ళు తింటూ ఇది తింటూ మొత్తం. ఆ వార్త దధిముఖుడు తిన్నగా వెళ్ళి సుగ్రీవుడికి చెప్పాట. వెంటనే సుగ్రీవుడు అన్నాడు, దక్షిణం వైపు వెళ్ళినటువంటి వారు విజయం సాధించి వచ్చారు కనుక ఉత్సవం చేసుకుంటున్నారు. రామానికి చెప్పాను కదా హనుమంతుడు విజయం సాధించి వస్తాడని, హనుమంతుడే విజయం సాధించి వచ్చాడన్నట్ట సుగ్రీవుడు నిశ్చయంగా అని దధిముఖుడికి పంపించి నేను చెప్పానని చెప్పు వాళ్ళందరినీ రమ్మనన్నాడు. సుగ్రీవాజ్ఞ ఎవరు మీరుతారు, వార్త తెలియగానే అందరూ ఉత్సాహంగా వచ్చారు. సుగ్రీవుడు హనుమంతుని చూసి ఎంతో ఆనందించాడండి. అక్కడ సుగ్రీవునితో హనుమంతుని విషయం చెప్పిన తర్వాత పద రామచంద్రమూర్తికి చెబుదువు కానీ తీసుకువెళ్ళారు. అందరూ వానర వీరులు హనుమంతుడు రామచంద్రమూర్తి వద్దకు వచ్చారు. గంభీరమైన వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది. హనుమస్వామి ముందుకు వచ్చి ఉండగా సుగ్రీవుడు ఇతర వానర వీరులు చెప్పేట, హనుమంతుడు వెళ్ళి సీతమ్మని దర్శించి వచ్చాడు అని. రాముడు ప్రేమగా ఆనందంగా చూసేటండి. ఎప్పుడైతే రాముడు అలా చూశాడో ఇంకా వానర వీరులందరూ వెనక్కి వెళ్ళి హనుమంతుడు ముందుకు పంపారు నువ్వే మాట్లాడని. అప్పుడు ఆంజనేయ స్వామి వారు విషయాన్ని రామచంద్రమూర్తితో వివరించాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఏ విధంగా దర్శించాడు ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక అద్భుతమైన మాటని వేస్తాడు వాల్మీకి, ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశాం ప్రతి. ఎప్పుడైతే రాముడితో చెప్పబోతున్నాడో ముందుగా చేసిన పని ఏమిటంటే దక్షిణం వైపు తిరిగెట్టండి ఒకసారి, అక్కడ సీతమ్మ ఉంది కనుక సీతమ్మ ఉన్న దిశ వైపు తిరిగి నమస్కారం చేసుకుని చెప్తున్నట్ట. ఎందుకంటే సీతమ్మని నేను చూశాను కాదు, సీతమ్మ నాకు దర్శనమిచ్చింది, అది ఆయన యొక్క భావం ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇది ఇక్కడ అని. ఏ విధంగా తాను సముద్రంపై ఎగిరి వెళ్ళాడు, ఏ విధంగా ఒక్కొక్కటి సాధించుకు వచ్చాడు ఇవన్నీ వివరిస్తూ అప్పుడు చూడామణిని తీసి ఇచ్చాట. అది స్వామివారు చూశారు. చూస్తూనే అనుకున్నాడు, ఇది చూడగానే నా ముగ్గురు గుర్తొస్తున్నారయ్యా అన్నట్ట రాముడు. సీతమ్మ చెప్పింది చూడామణి చూస్తే ముగ్గురు గుర్తొస్తారని. అదెవరు అంటే జనక మహారాజు, దాని తర్వాత మా అమ్మ, నేను. ఎందుకంటే వీళ్ళ అమ్మ అది యజ్ఞము ద్వారా సంపాదించాడు జనక మహారాజు ఆ మణిని, ఇంద్రుడు ప్రేమగా ఇచ్చాట. ఆ మణిని జనక మహారాజు భార్య దశరథునికి కౌశల్యకి ఇచ్చి సీతమ్మకి అలంకరించమని చెప్పిందిట. అప్పుడు వాళ్ళు సీతమ్మకి అలంకరించట. అందుకే ఎందరు గుర్తొస్తారో చూడండి, అటువారు ఇటువారు, దీన్ని బట్టి రాముడి బాధ్యత గుర్తొస్తుంది. అందుకు వీరో జనన్యా మమచ తల్లి చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ సీతమ్మను, సీతమ్మ యొక్క తల్లిని తండ్రిని కూడా రామచంద్రమూర్తి గుర్తు తెచ్చుకున్నాడు. ఆవిడ చెప్పినట్టుగానే ముగ్గురిని గుర్తు తెచ్చుకుని ఇది భాసిస్తున్న అమ్మ యొక్క పాపిటను కూడా భావన చేశాడు. అప్పుడు అన్నట్ట, హనుమ నీ మాటలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనుందయ్యా, దాహం పొందిన వాడికి చల్లని నీరు లభిస్తే ఎంత హాయిగా ఉంటుందో, విరహతాపంతో వియోగ వేదనతో ఉన్నటువంటి నాకు నీ మాటలు వింటూ ఉంటే సేద తీరుతూ ఉన్నాను,
కిమాహ సీత హనుమాన్ తత్వత కథయాజ్యమే. సీతమ్మ ఏమన్నదో చెప్పు నాకు, ఇంకా చెప్పు. నీ మాటలు ఎలా ఉన్నాయంటే జబ్బు పడ్డవాడికి ఔషధం లభించినట్టుందయ్యా అన్నాడు ఇక్కడ. అంటూ మధురా మధురాలాప కిమాహ మమ భమిని, అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ. తీయగా మాట్లాడడమే స్వభావముగా కలిగినటువంటి సీతమ్మ, నా గురించి ఇంకా ఏమన్నదో చెప్పు చెప్పు. అన్నీ చెప్పాడు నిజానికి, కానీ రామచంద్రమూర్తి యొక్క ప్రేమ చూడండి. అలా అడగగానే అప్పుడు వివరిస్తూ హనుమ చెప్తున్నాడు, తాను 2 నెలల గడువే పెట్టాడు రావణాసురుడు అని వేదన పడితే నేను నీ యొక్క వృత్తాంతాన్ని చెప్పి, అమ్మా రామచంద్రమూర్తి త్వరలో వస్తాడు, నీకు సాంత్వన లభిస్తుంది, రాముడు విజయం సాధిస్తాడు, మీరు ఉభయులు కలిసి వచ్చి అయోధ్యలో పట్టాభిషిక్తులు అవుతారమ్మా, మమ్మల్ని అనుగ్రహిస్తారని చెప్పాను అంటాడు ఇక్కడ. ఇది ఆఖరి శ్లోకం సుందరకాండలో. తతో మయా వాగ్భిరదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. నీ శోకముతో బాధపడుతున్న తల్లి నా మాటలతో ఓదార్పు పొంది శాంతిని పొందింది. మొత్తానికి సుందరకాండల ఆఖరి మాట ఏమిటి? శాంతిని పొందింది. ఒక గ్రంథాన్ని శాంతి 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 అని పూర్తి చేసినట్టుగా పూర్తయిందండి సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణ చేసిన వారికి శోకములు తాపములు అణగి శాంతి లభిస్తుంది. ఇది సుందరకాండ పూర్తయింది, హనుమత్ కథ పూర్తి కాలేదు. ఎప్పుడైతే ఈ విధంగా హనుమ చెప్పాడో, ఏమన్నావు హనుమ, సీతమ్మ 2 నెలల మాత్రమే బ్రతుకుతానన్నదా, సీత లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను సుమా, వెంటనే యుద్ధానికి సన్నద్ధులం కావాలి అని రామచంద్రమూర్తి సేతుబంధనానికి సన్నద్ధం చేశాడు. రామచంద్రమూర్తి యొక్క ప్రతాపం వల్ల సముద్రుడు అనుకూలుడయ్యాడు, సేతువు నిర్మించబడింది. సేతువుపై రామచంద్రమూర్తి లక్ష్మణ సైతుడై వానర వీరుడితో వెళ్ళి అక్కడ రావణుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో హనుమ యొక్క ప్రతాపాన్ని మనం చూడాలి. హనుమత్ కథనే మనకి ప్రధానం. హనుమ యొక్క వీరత్వం, ఎన్ని రకాలుగా విజృంభించి ఎంతమంది రాక్షసుల్ని సంహరిస్తాడు అక్కడ. దుర్ధరుడు అకంపనుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ హనుమయే సంహరిస్తాడు అక్కడ. అంతేకాదు ఎన్ని రకాలుగా యుద్ధంలో హనుమ ప్రవర్తిస్తున్నాడనేది మనం గమనించవలసిన అనేక అంశములు ఉన్నాయి. ఒకటి, కుంభకర్ణుడు వచ్చినప్పుడు ప్రధానంగా, ఆ కుంభకర్ణుడు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి విజృంభణ చాలా విచిత్రంగా ఉంటుందండి. దానికంటే మునుపు రావణుడు ఒకసారి వస్తాడు, ఒక్కసారి బలాన్నంతటిని చూద్దామని. వచ్చినప్పుడు ఆ రావణుడు వస్తూ ఉండగా రావణ్ణి నేను ఎదుర్కొంటాను అని వెళ్తాడు లక్ష్మణస్వామి. అప్పుడు లక్ష్మణుడి వైపు మహాకోపంగా చూసి శక్తి అనబడేటువంటి ఒకనొక శస్త్రాన్ని ప్రయోగిస్తాడు రావణాసురుడు. ఆ శక్తి తగలగానే లక్ష్మణస్వామి కింద పడిపోతాడండి. అప్పుడు రావణుడు రథం దిగి, ఇదివరకు సీతను నేను అపహరించి తెచ్చుకొచ్చేశాను, అయినా రాముడు బలంగానే ఉన్నాడు, ఈ రాముడిని అంటిపెట్టుకుని లక్ష్మణస్వామిని కూడా నేను తీసుకుపోతాను ఇప్పుడు, దానితో రాముడు ఒంటరి వాడైపోతాడు అనే ఉద్దేశంతో ఆ లక్ష్మణుడిని తీసుకువెళ్ళిపోవడానికి దిగి ఒక చేత్తో ఎత్తబోయేట వల్ల కాలేదు. 20 చేతులు ఎత్తి ప్రయోగిద్దామని చూశాడు, వల్ల కాలేదు. పైగా ఎత్తుతున్నప్పుడు ఇంకా శరీరం తట్టుకోలేకపోయింది, చెతకలు పెడుతున్నాడు. అది చూసి ఆంజనేయ స్వామి ఒక్క ఎగురుతో అక్కడికి వెళ్ళి, హిమవాన్ మందరో మేరు స్త్రైలోక్యం వా సహామరై శక్ష్యం భుజాభ్యాముద్ధర్తం నశక్ష్యో భరతానుజం. పర్వతాలను కూడా ఎత్తవచ్చేమో కానీ కైలాసాన్ని కూడా కొంతమేరకు ఎత్తగలిగిన రావణాసురుడు లక్ష్మణస్వామిని ఎత్తలేకపోయాడండి. ఎందుకంటే సమస్త పృథ్వీని మోస్తున్న ఆదిశేషుడే అతడు, ఇదొక భావం. అంతేకాదు ఇందులో ఒక రహస్యం ఉంది, ఆ తర్వాత మనకు తెలుస్తుంది. లక్ష్మణస్వామిని ఎత్తలేకపోయేట. అప్పుడు తత క్రుద్ధో వాయుసుతో రావణం సమభిద్రవత్. రావణుడు మొట్టమొదట అడుగు పెట్టినప్పుడు దెబ్బ కొట్టినవాడు హనుమస్వామి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ తిన్నగా వెళ్ళి, జఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టిన, పిడుగు లాంటి తన యొక్క పిడికిలితో ఆ రావణాసురుడు ఒక గుద్దు గుద్దేట. వెంటనే ముక్కు నుంచి చెవుల నుంచి నెత్తురు కక్కుకుంటూ అక్కడ కూలబడిపోయాడు రావణాసురుడు. అప్పుడు అవలీలగా ఒక్క చేత్తో లక్ష్మణస్వామిని ఎత్తి తీసుకొచ్చాట ఆంజనేయ వారు. ఆశ్చర్యకరంగా ఇక్కడే హనుమ యొక్క పరాక్రమం కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇక్కడ ఎలా తీసుకురాగలిగాడు అంటే, వాయుసూనోహు సుహృత్వేన భక్త్యా పరమయాచ సహా శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వమగవత్కపేహే. హనుమంతుడికి అంత తేలిగ్గా లక్ష్మణస్వామి ఎలా దొరికాడయ్యా అంటే, రాముడికి హనుమంతునిపై ఉన్నటువంటి ప్రేమభావం చేత భక్తి చేత హనుమంతుడు సులభంగా ఎత్తగలిగాడు, ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి లక్ష్మణస్వామిని హనుమంతుడు ఇప్పుడు ఎత్తాడు అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదివరకు రాముడితో సహా ఎత్తుకున్నాడు, అది మర్చిపోవద్దు. ఆ మూర్తి మనకు కనబడుతుంది. ఈ మూర్తిని చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాముణ్ణి లక్ష్మణ్ణి అంత తేలిగ్గా ఎత్తలేం. ఒక్క తమ్ముణ్ణి ఎత్తడం ఇంత కష్టమైంది, అన్నగారు ఎలా ఉంటారండి,
వారు ఉభయుల్ని ఎత్తడం మహాకష్టం. కానీ వాళ్ళు ఉభయుల్ని ఎత్తడం లక్ష్మణుణ్ణి తీసుకువెళ్ళిపోవడానికి దిగి ఒక చేత్తో ఎత్తబోయేట, వల్ల కాలేదు. 20 చేతులు ఎత్తి ప్రయోగిద్దామని చూశాడు, వల్ల కాలేదు. పైగా ఎత్తుతున్నప్పుడు ఇంకా శరీరం తట్టుకోలేకపోయింది, చతికలు పడుతున్నాడు. అది చూసి ఆంజనేయ స్వామి ఒక్క ఎగురుతో అక్కడికి వెళ్ళి, హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శిక్ష్యం భుజాభ్యాముద్ధర్తం నశిక్షో భరతానుజం. పర్వతాలను కూడా ఎత్తవచ్చేమో కానీ కైలాసాన్ని కూడా కొంతమేరకు ఎత్తగలిగిన రావణాసురుడు లక్ష్మణస్వామిని ఎత్తలేకపోయాడండి. ఎందుకంటే సమస్త పృథ్వీని మోస్తున్న ఆదిశేషువే అతడు, ఇదొక భావం. అంతేకాదు ఇందులో ఒక రహస్యం ఉంది, ఆ తర్వాత మనకు తెలుస్తుంది. లక్ష్మణస్వామిని ఎత్తలేకపోయేట. అప్పుడు తత క్రుద్ధో వాయుసుతో రావణం సమభిద్రవత్. రావణుడు మొట్టమొదట అడుగు పెట్టినప్పుడు దెబ్బ కొట్టినవాడు హనుమస్వామి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ తిన్నగా వెళ్ళి, జఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టిన, పిడుగు లాంటి తన యొక్క పిడికిలితో ఆ రావణాసురుడు ఒక గుద్దు గుద్దేట. వెంటనే ముక్కు నుంచి చెవుల నుంచి నెత్తురు కక్కుకుంటూ అక్కడ కూలబడిపోయాడు రావణాసురుడు. అప్పుడు అవలీలగా ఒక్క చేత్తో లక్ష్మణస్వామిని ఎత్తి తీసుకొచ్చాట ఆంజనేయ స్వామి వారు. ఆశ్చర్యకరంగా ఇక్కడే హనుమ యొక్క పరాక్రమం కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇక్కడ ఎలా తీసుకురాగలిగాడు అంటే, వాయుసూనోహ సుహృత్వేన భక్త్యా పరమయాచ సహా శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వమగవత్కపేహే. హనుమంతుడికి అంత తేలిగ్గా లక్ష్మణస్వామి ఎలా దొరికాడయ్యా అంటే, రాముడికి హనుమంతునిపై ఉన్నటువంటి ప్రేమభావం చేత, భక్తి చేత హనుమంతుడు సులభంగా ఎత్తగలిగాడు. ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి లక్ష్మణస్వామిని హనుమంతుడు ఇప్పుడు ఎత్తాడు అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదివరకు రాముడితో సహా ఎత్తుకున్నాడు, అది మర్చిపోవద్దు. ఆ మూర్తి మనకు కనబడుతుంది. ఈ మూర్తిని చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాముణ్ణి లక్ష్మణ్ణి అంత తేలిగ్గా ఎత్తలేం. ఒక తమ్ముణ్ణి ఎత్తడం ఇంత కష్టమైంది, అన్నగారు ఎలా ఉంటారండి, వారు ఉభయుల్ని ఎత్తడం మహాకష్టం. కానీ వాళ్ళు ఉభయుల్ని ఎత్తడం చాలా సులభం. ఎవరికి అంటే, భక్తుడికి భగవంతుడు సులభుడు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే అన్నమయ్య ఒక మాట చెప్తాడు, భక్తి కొలది వాడి పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, పట్టిన వారి చేతి బిడ్డ పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిది పరమాత్ముడు. అందుకు భగవంతుడు ఎత్తువారి చేతి బిడ్డట. అంటే ఎవడికి భక్తి ఉంటుందో వాడు భగవంతుడిని ఎత్తుకోవచ్చు, భక్తి లేని వారు భగవంతుడిని పట్టుకోలేరు. ఇది తెలుసుకోవాల్సింది. భక్తి అనే భావన లేకపోవడం చేత రావణుడు ఎత్తలేకపోయాడు, భక్తి ఉండడం చేత హనుమంతుడు తేలిగ్గా ఎత్తగలిగాడు. ఇప్పుడు హనుమద్ భుజంపై రామలక్ష్మణులని ధ్యానిస్తే దానికి ప్రయోజనం ఉంది. అంటే భగవంతుడిని ఎత్తుకున్న భక్తికి మనం దండం పెడుతున్నాం. ఇక్కడ మరొకటి ఏమున్నది, అందుకే స్వామి నీ భుజంపై ఉన్న రాముడు ఎంత అందంగా ఉన్నాడయ్యా అంటే, కనకక్ష్మాధరమందు నీల నవమేఘంబోయనన్ ఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాదను నీదుమూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను ఎత్తు కళకాగా రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు. ఒకప్పుడు రామచంద్రమూర్తి అనుగ్రహంతో పెద్దల దీవెనలతో రామచంద్ర ప్రభు పేరుతో ఒక 100 పద్యాలు రాసుకుని భాష్యం కూడా రచించడం జరిగినదండి. అక్కడ దర్శనమిచ్చిన స్వామి ఇలా ఉన్నాడు, ఎలాగూ కనకక్ష్మాధరమందు నీల నవ మేఘంబోయనన్, ఒక బంగారు పర్వతం, దాని శిఖరం పైన నల్లని మేఘం వచ్చిందిట. ఒక నీల మేఘము బంగారు పర్వత శిఖరం మీద ఉన్నట్లుగా, బంగారు పర్వతం అంటే హనుమంతుని భుజంపై నీలమేఘం లాంటి రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ బాణములు వేస్తున్నట్ట. అలాంటి రాముని ఎవరు ధ్యానిస్తారో వారికి రాముడు సులభంగా లభిస్తున్నాడు, భక్తిపై ఉన్న భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సినది. ఎప్పుడైతే హనుమంతుడు లక్ష్మణస్వామిని తెచ్చక్కడ పెట్టాడో వెంటనే సుషేణుడు జాంబవంతుడు మొదలైన వైద్యులు ఆయనకి చికిత్స చేస్తూ ఉన్నారు. ఈ లోపల రామచంద్రమూర్తి లేచాడండి, మహాకోపంగా ధనుస్సు తీసుకుని రావణ వైపు వెళ్తున్నాడు. రావణుడు ఎలాగో అలా లేచి మళ్ళీ రథం మీద నిలబడి రాముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే రావణుని వైపు యుద్ధానికి వెళ్ళాడో హనుము రాముడి వైపు వెళ్ళాట. వెళ్ళి శత్రువైన రావణునికి రథం ఉంది, మా రామచంద్రమూర్తికి రథం లేదు, పదాతిన నేల మీద నిలబడ్డాడు అని రాముడి దగ్గరికి వెళ్ళి, ఆ రథం ఏ బాణం తగిలినా కింద కూలుతుంది, కానీ ఏ బాణము కొట్టలేని రథం నీకు సిద్ధంగా ఉంది స్వామి, నా భుజం మీద ఎక్కన్నట్టు ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి హనుమంతుడి భుజం మీద ఎక్కేట. మొదటి సుగ్రీవుడితో స్నేహం ఈయన భుజం మీద ఎక్కే చేశాను, ఇప్పుడు రావణుడితో మొదటి యుద్ధం ఈయన భుజం మించే చేస్తున్నాను, బాగుంది అనుకున్నట్టు ఆంజనేయ స్వామి గురించి రామచంద్రమూర్తి. అప్పుడు హనుమంతుని భుజంపై ఎక్కి అవలీలగా రాముడు కొద్ది బాణాలతో రావణుని కిరీటాన్ని కొట్టాడు.
రథాన్ని కొట్టాడు, సారథిని కొట్టాడు, రథం ముక్కలయ్యింది, చేతిలో ధనుస్సు ముక్కలయ్యింది, విరథుడై కిరీటం పడి నిరాయుధుడై నిలబడిపెట్ట. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణస్వామితో ముందు యుద్ధం చేసావు నువ్వు, ఆయన కొట్టిన బాణాల దెబ్బకే సగం నీరసపడ్డావు, తర్వాత హనుమంతుడు గుద్దిని గుద్దుకి ఇంకా నీరసపడ్డావు, ఇప్పుడు నా బాణాల దెబ్బకి దెబ్బతిన్నావు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అని పంపించేటండి ఇక్కడ. ఆ విధంగా ఎప్పుడైతే రావణుడు తిరిగి వెనక్కి వెళ్ళాడో అవమానంతో తల ఉంచుకుని వెళ్ళాడు ఆయన. అప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేపి పంపిస్తాడు. ఆ కుంభకర్ణుడు వచ్చినప్పుడు మొత్తం వానర వీళ్ళందరూ గడగడలాడిపోతారు. ఆ ప్రతాపం అంత భయంకరంగా చేశాడు. ఆఖరికి సుగ్రీవుణ్ణి చూసి సుగ్రీవుణ్ణి ఒక్కడ కొట్టి సుగ్రీవుణ్ణి భుజం మీద పెట్టుకు తీసుకుపోతున్నాడండి కుంభకర్ణుడు. ఎప్పుడైతే సుగ్రీవుని తీసుకుపోతున్నాడో వానర రాజుని తీసుకుపోతూ ఉంటే గొప్ప విజయమే అది నిజానికి కుంభకర్ణునికి. అప్పుడు రాక్షస వీరుల ఆనందం తట్టుకోలేక కోట బురుజులు పైకి వెక్కి చందనము పన్నీరు పువ్వులు పట్టుకున్నట్ట. ఎందుకంటే కుంభకర్ణుడికి సన్మానం చేయాలి. వాళ్ళ తొందరపాటు ఎలా ఉందో చూడండి ఇక్కడ. ఎందుకంటే కుంభకర్ణుడి మీద చందనం పువ్వులు వేద్దామంటే కింద నుంటే లాభం లేదు. అందుకే వాళ్ళందరూ కోట బురుజులు ఎక్కారట. ఎక్కి కుంభకర్ణుడి మీద జై కుంభకర్ణ జై కుంభకర్ణ అంటూ పన్నీరు చందనము అని జల్లుతున్నారండి. అవి అక్కడ పైన మూర్చిపోయి ఉన్నాడే సుగ్రీవుడు ఆయన మీద పడ్డాయటానికి మెలక వచ్చింది. ఒక్కసారి మెలక వచ్చి ఎక్కడున్నాను నేను, కదులుతున్నానే కొండ మీద కదులుతున్నట్టుంది అనుకున్నాడు. చూశాడు వీడి దగ్గర ఉన్నానా అనుకున్నట్ట. వెంటనే ముక్కు చెవులు పట్టి కొరికి రక్కాడండి చేతులతో. వెంటనే పురుగు ఏదైనా కొరుకుతుంటే తీసి ఎలా పారేస్తామో అలా పారేసేట కుంభకర్ణుడు. వెంటనే కింద పడ్డ సుగ్రీవుడు పరిగెత్తుకున్నాడు. వెనక్కి తిరిగాడు కుంభకర్ణుడు. వెనక్కి తిరిగి ఇవాళ వీడి పని చెప్తానని చెప్పాడు. అప్పటికి దూరం వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. తన చేతిలో కాలాయస త్రిశూలము 1000 పుట్ల ఇనుముతో చేయించేట్టు దాన్ని. పైగా శివవరప్రసాదం అది సామాన్యం కాదు. ఆ త్రిశూలం తీసి విసిరాడు సుగ్రీవుడి పైన కుంభకర్ణుడు. అది కానీ తగిలిందే ఆవిడ బతకడండి ఇంకా. కానీ చిత్రం ఏంటంటే విసరడం కనిపించింది కానీ మరి త్రిశూలం కనబడలేదుట. ఏమైంది అంటే అది ప్రయోగించిన వెంటనే మహావేగంగా ఎగిరి ఆంజనేయ స్వామి వారు దాన్ని పట్టుకుని తొడ మీద కొట్టి విరిచి సముద్రంలోకి విసిరేట. చప్పుడు కూడా వినబడకుండా ఎక్కడ పడిందో అక్కడ పడింది. ఇక్కడ ఎలా సుగ్రీవుని కాపాడాడో చూడండి. అంతేనా, ఇంద్రజిత్తు వచ్చి వేసిన అస్త్రానికి మొత్తం అందరూ దెబ్బతిని పడిపోతారు. చివరికి రామలక్ష్మణులు కూడా నిశ్చేష్టులై పడి ఉంటారు. అప్పుడు చేష్టలుడి ఎవరైనా ఉన్నారా లేదా చూడ్డానికి హనుమంతుడు విభీషణుడు వెళ్తూ ఉంటారట. ఒకచోట ఒక మూలుగు వినబడుతుంది. ఎవరిదా ఆ మూలుగు అని చూస్తే జాంబవంతుడండి. ఎందుకంటే ఆయన్ను కూడా అస్త్రములేవి చెయ్యలేవు. కానీ పెద్ద వయస్సు వాడు కనుక పడిపోయాడు ఆ మహానుభావుడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు విభీషణుడి దగ్గరికి వెళితే అతన్ని కొంచెం సేద తీర్చాక జాంబవంతుడు లేచి హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగేటండి ఇక్కడ. వెంటనే ఆశ్చర్యపోయాడు విభీషణుడు హనుమంతుడు కూడా. ఇదేమిటయ్యా, హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్, వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అంటే అసలు రాజైన రాముడు లక్ష్మణుడు ప్రాణాలతో ఉన్నారని అడగాలి, లేదా సుగ్రీవుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడగాలి, కానీ హనుమంతుడు ఉన్నాడా అని ఎందుకు అడుగుతున్నావయ్యా అంటాడు విభీషణుడు. అప్పుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు జాంబవంతుడు, హనుమచ్చుజ్జిత ప్రాణే జీవంతోపి మృతావయం ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది. హనుమంతుడు బ్రతుకుంటే మనమందరం బ్రతుకున్నట్లే, హనుమంతుడు లేకపోతే మనం బ్రతుకున్నా బ్రతుకుండనట్లే అని చెప్పేటండి ఇక్కడ గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాయుదేవుడు, అందరికీ ప్రాణం, ఈయన వాళ్ళ నాన్నగారు లాంటి వాడే, అందరికీ ప్రాణస్వరూపుడు ప్రాణదాత అని చెప్పగానే ఇప్పుడు నువ్వు సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి సౌవర్ణకరణి ఈ ఔషధులు ఉన్న పర్వతము కైలాస పర్వతానికి సమీపంలో ఉంది హిమవత్పర్వత శ్రేణిలో, ఏ దిక్కును ఉందో చెప్తాడు, వాటిని దివ్యశక్తులు రక్షిస్తూ ఉంటాయి, ఔషధులు తీసుకురా అని చెప్పాడు. వెంటనే ఆంజనేయ స్వామి ఎగిరి ఆ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళాడు. కానీ ఔషధులు కొన్ని కనబడి ఉంటాయి. ఏకంగా పర్వతాన్నే తీసుకువచ్చాడు మహానుభావుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. తిన్నగా తీసుకువచ్చి పెట్టాడు. అందరూ బ్రతికెట్టండి, పర్వతాన్ని తీసుకువస్తున్న ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే రోగాలు పోతాయని చెప్పారు ఇక్కడ. ఇన్నే సంజీవరాయుడు అని అంటారు ఇక్కడ. సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చాడు. దానితో అందరూ తిరిగి లేచి కూర్చున్నారు. హనుమస్వామి తిరిగి వెళ్ళి పెట్టాడు అక్కడ పర్వతాన్ని. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఎక్కడెక్కడే వాడేసి అక్కడే పారేసే మనకి హనుమంతుడి దగ్గర తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన అంశం, తనకు కావలసింది తీసుకున్నాక మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు. ఎందుకంటే ప్రకృతిని తన స్థలంలో దాన్ని ఉంచాలి, దాన్ని కాపాడాలి. అంతేగాని ఎలాగో తెచ్చనుగా తర్వాత పనికొస్తుందేమో ఉండనీయండి, అది పనికిరాదు అక్కడ. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వెళ్తాను. అది ఆంజనేయ స్వామి గొప్పతనం అండి. సామాన్యుడా ఆయన, మొత్తం అందరూ జీవించారు. ఆంజనేయ స్వామి ప్రాణదాత అని మళ్ళీ తెలియబడుతున్నది. ఆంజనేయ స్వామి ప్రాణదాత, ఆరోగ్యదాత ఏది కాదో చెప్పండి ఇక్కడ. అన్నీ ఆంజనేయుని కృప వల్ల ఎన్ని లభిస్తున్నాయి. ఆ తర్వాత యుద్ధం మళ్ళీ
ఆ యుద్ధంలో భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు మరణించాడు. ఆ తర్వాత రావణాసురుడు వేసిన శక్తి అనబడే ఒక భయంకరమైన అస్త్రానికి లక్ష్మణస్వామికి తగిలిన దెబ్బ సామాన్యం కాదు. మునుపు తగిలిన దానికి కాస్త ఉపశమనంతో లేచాడు. ఇప్పుడు కొట్టింది మాత్రం భయంకరమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు రావణాసురుడు. దానితో మూర్ఛితుడైపోతాడు. ఇంచుమించు మృతప్రాయుడైపోయాడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి ఎలా బ్రతుకుతాడు? అప్పుడు సుషేణుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మొదట చెప్పింది జాంబవంతుడు, ఇప్పుడు చెప్పింది సుషేణుడు. వానరుల్లో వైద్యుడు అతను, అశ్వినీ దేవతల అంశాలతో వచ్చిన వాళ్ళండి వాళ్ళు. సుషేణుడు చెప్పిన మాట మేరకు మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళేట, రెండవ మారు వెళ్ళాడు సంజీవ పర్వతం తీసుకురావడానికి. అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేట, మళ్ళీ లక్ష్మణస్వామి జీవితుడయ్యాడు. అప్పుడు రాముని ఆనందం చూడాలండి ఇక్కడ. లాయ సజైవన లఖన్ జయాయే శ్రీ రఘువీరు హర్షివురలాయే. ఎప్పుడైతే లక్ష్మణస్వామిని బ్రతికించాడో అప్పుడు హనుమతో అంటున్నాడు, అసలు నీవు చేసిన ఉపకారం లాంటి ఉపకారం ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యలేరయ్యా. నీ ఉపకారం ఎంత ఉపకారం అంటే ప్రత్యుపకారం కూడా చెయ్యలేనంత ఉపకారం చేశావు. నువ్వు చేసిన ఉపకారాలు ఇప్పటికి రెండు. ఆ ఉపకారాలకి ఇదిగో ఇది నీకు ఇస్తున్నాను ఇవ్వలేనయ్యా. అటువంటి ఉపకారం నువ్వు చేసి పెట్టావు. గతంలో సీతమ్మ జాడ చెప్పి నా ప్రాణం నిలబెట్టావు, ఇప్పుడు లక్ష్మణస్వామిని బ్రతికించి నా ప్రాణం నిలబెట్టావు. అందుకు ప్రాణదాతవు నువ్వు, అందుకు నీకేమివ్వగలను నీకేమివ్వగలను అని రాముని చేత అనిపించిన వాడు హనుమంతుడు ఒక్కడేనండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అన్నాడు సీతమ్మ జాడ తెలిసినప్పుడు కూడా, నువ్వు చేసిన ఈ పని ఎంత గొప్పదో నాకు తెలుసు. ఒక వీరుడికి అర్థమవుతాడు మరొక వీరుడు, ఒక విద్వాంసుడికి అర్థమవుతాడు మరొక విద్వాంసుడు. అందుకు లంక వైపు వెళ్ళడం కానీ, నూరు యోజనాల సముద్రాన్ని దాటడం కానీ, అక్కడ అప్రతిహతంగా సీతమ్మని చూడడం కానీ, లంకని దహనం చేయడం కానీ, అసురు సంహారం చేయడం కానీ ఊహలో కూడా ఎవడు చేయలేడు. ఇంత చేసిన నీకు నేనేమివ్వగలను, ఇప్పుడు ఏమీ లేని పేదను నేను అని చెప్తూ, పరీరంభోహి మే లోకః మమ సర్వస్వభూతస్తు, నా సర్వస్వాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి హనుమంతుని గాఢాలింగనం చేసుకున్నట్ట రామచంద్రమూర్తి. ఇది హనుమద్రామమూర్తి అండి. ఆ చూస్తున్న వానరులకి కళ్ళు చెమ్మగిల్లే స్వరూపాన్ని చూస్తూ ఉంటే. రాముని యొక్క ప్రేమ అలా పొంగులు వారింది. రాముని యొక్క ఆ కౌగిలింతలో హనుమ ఇమిడిపోయాడండి స్వామి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఎలా కనబడుతుందంటే సగం ఆంజనేయ స్వామి వారు సగం రాముడు కనబడుతున్నారు. ఆ రూపం ఎలా ఉన్నదంటే హరిహరాత్మకమైన మూర్తి దర్శనమిచ్చింది అందరికీ హనుమద్రామమూర్తి. ఇలాంటి మూర్తిని రెండుసార్లు చూడగలిగాం మనం. ఒకటి సీతమ్మ జాడ చెప్పినప్పుడు, మరొకసారి లక్ష్మణస్వామిని బ్రతికించినప్పుడు. ఇది హనుమత్ కథలో హనుమంతుడు ప్రాణదాత అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది.